తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు సామాజిక పింఛన్లు అందజేసినట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పానింగపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు. పానింగపల్లి గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. దంగేరు గ్రామంలో మంత్రి సుభాష్ నాయకత్వంలో సర్పంచ్ రావిపాటి గణేష్ చౌదరి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలు, తీన్మార్లు వాయిస్తూ పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని నర్సాపురం న్యాయవాదులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత శిక్షా స్మృతిని భారతీయ న్యాయ సంహితగాను, నేర విచారణ ప్రక్రియ స్మృతిని భారతీయ నాగరిక సురక్షా సంహితగాను, భారతీయ సాక్ష్య చట్టాన్ని భారతీయ న్యాయ అధినయంగాను మార్పులు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలను ఈ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ నర్సాపురం న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ, హడావుడిగా ఈ చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్జీ కుమార్, న్యాయవాదులు పొలిశెట్టి వీరవెంకటనారాయణ స్వామి, దేవరంజిత్ కుమార్, నల్లమిల్లి జోసెఫ్, పూరిళ్ల శ్రీనివాస్, చేగొండి బాలాజీ, నెక్కంటి క్రాంతి కుమార్, కొప్పినేడి చిట్టి పద్మజ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ సడన్ గా ఇంప్లిమెంటేషన్ మీద అవగాహన లేకుండా న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, దీనికి సంబంధించిన అందరూ కూడా ముందు అవగాహన కొరత లేకుండా అందరినీ కూడా సడన్ గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై 1వ తేదీని చమలో తీసుకురావడం, ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది? ఇది ఇటువంటి చట్టాలను సడన్ గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. అదేరకంగా న్యాయవాదులకు కానీ కొన్ని 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు చట్టాలని సడన్ గా మార్చితే దీని మీద చర్చ జరగాలి. దీని ముందుగా న్యాయవాదులు అందరినీ కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిలుపుదలని ప్రస్తుతం తాత్కాలిక ఇది ఆపమని చెప్పి నిలుపుదలని ఇంప్లిమెంటేషన్ మేము నర్సాపురం న్యాయవాద సంఘం అందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి మేము దీని మీద ధర్నా చేస్తున్నాం, నిరసన తెలియపరుస్తున్నాం. ఈ కొత్త చట్టాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక చట్టాలు ఇవి. ఈ మార్పులు కూడా సహేతమైన మార్పులు కూడా కాదు. అందువల్లనే దీన్ని నిరసిస్తున్నాం మేము. ఇది ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ చట్టాలు తీసుకొచ్చిన పద్ధతి కూడా చాలా దారుణంగా, ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే కోవిడ్ వచ్చిన సమయంలో అందరూ లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఒక ముగ్గురు ప్రొఫెసర్లని, ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, అలాగే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని 5గురితో కమిటీ తీసి మేము ఈ న్యాయ చట్ట క్రిమినల్ న్యాయ చట్టాల్లో మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఒక ఈ కోవిడ్ టైంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే కోవిడ్ సమయంలో ఈ ప్రతిపాదన తీసుకురావడం వల్ల ఇది ఎవరం కూడా సరైన అభిప్రాయాలు చెప్పలేమని కూడా ఆ సందర్భంగా చాలామంది న్యాయవాదులు చెప్పారు. అదొక్కటే కాదు, ఇంకా జరిగింది కూడా ఏంటంటే ఇది ఈ సందర్భంలో చేయడం అనేది కూడా సహేతమని కాదని చెబుతూనే మీ అభిప్రాయాన్ని చెప్పకుండా, ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా మీరు అభిప్రాయాలను చెప్పండి అని చెప్పేసి చెప్పడం కూడా సరైనది కాదని చెప్పారు. ఈ సందర్భంలోనే ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంట్లో 146 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టాలని ఆమోదించింది. ఆ తర్వాత దాదాపు దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల మేధావులు 500 మంది ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ చట్టాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉన్నాయి, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి, మొత్తం ప్రజల స్వేచ్ఛని మీ కేంద్ర యొక్క గుప్పిట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేసి చట్టాలు అమలు చేయబోతున్నారు కాబట్టి ఆపండినా కూడా ఎక్కడ కూడా ఆపలేదు. అందువల్లనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ చట్టం సహేతుకమైనది కాదని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తాత్కాలికంగా అమలు చేయండి, ప్రజల నుంచి, మళ్ళీ న్యాయవాదుల నుంచి, మేధావుల నుంచి అని చెప్పేసి దీన్ని కోరండి అని చెప్పేసి కూడా యాజిటేషన్ చేస్తున్నాం. రేపు 5-6 తారీఖుల్లో ఢిల్లీలో కూడా యాజిటేషన్ ఉంది. అలాగే మొత్తం ఈ ఉద్యమం న్యాయస్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం వ్యవస్థనంతటినే కూడా, మొత్తం న్యాయ వ్యవస్థనంతటిని కూడా పోలీస్ చేతుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ చట్టం రూపకల్పనలో సవరణలు అనేది చేశారు కాబట్టి అది సహేతుకమైనది కాదు. అందుకని దీని వెంటనే నిలుపుదల చేయండి. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమడోలు కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం భీమడోలు కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ న్యాయవాదులు కేంద్రం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతదేశం న్యాయ వ్యవస్థలో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాల వలన ప్రజలు, కక్షిదారులు ఇబ్బందులకు గురవుతారని
న్యాయవాదులకు సైతం ఈ చట్టాలు అర్థమయ్యే పరిస్థితి లేదని ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ నాయకులు రాజారావు, అడ్వకేట్లు గోపి, బోడిగడ్ల రాంబాబు, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త చట్టాలపై నిరసన తెలియజేస్తూ, కేంద్రం తెచ్చిన చట్టాలపై నిరసన తెలియజేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ చట్టాలు రద్దు చేసే వరకు మేము ఈ బాయ్కట్లు కొనసాగిస్తూనే ఉంటాము. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్ ప్రకారం అన్ని స్టేట్స్ కూడా ఈ బాయ్కట్లు చేస్తున్నాయి. ఇవి ఈ కొత్త చట్టాలు భారతీయ న్యాయ సన్నిహిత్ 2023, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత్ 2023 అండ్ భారతీయ సాక్షి అధినయ 2023. ఇవి చదవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవి దేవనాగరిగా లిపి సరే హిందీలో తయారు చేసినటువంటి చట్టాలు, అంత ఇందులో సంస్కృతం కూడా మిక్స్ అయి ఉంది. సో ఈ చట్టాలను చదవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రజలకు అవగాహన లేదు. ఈ చట్టాల వల్ల మాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ప్రజలకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఈ చట్టాలను రద్దు చేసే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు అనేకమైన ఇబ్బందులు, కక్షిదారులకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఏంటంటే జ్యుడిషియల్ అధికారుల అధికారాలని ప్రభుత్వ అధికారులకు, ఎగ్జిక్యూటివ్ అధికారులకు అప్పజెప్పడం అనేది అమానుష్యం. ఎందుకంటే కోర్టులో జరగాల్సిన కార్యక్రమం ఏదైనా కానీ ప్రాసిక్యూషన్ చేసేదానికి ఈ న్యాయ వ్యవస్థ చేయాలి. కానీ న్యాయ వ్యవస్థలకు ఉన్న పవర్స్ అనేది తీసుకెళ్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి అంటగట్టడాన్ని మేము నిరసిస్తున్నాం. దానివల్ల కక్షిదారులు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారని, ఈ చట్టాలన్నీ కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే విషయాల్ని రద్దు చేసి, ఈ చట్టాలన్నీ రద్దు చేసి పాత విధానాన్నే అవలంబించాలని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతో పాటు 3 నెలల బకాయిలు సైతం చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట ఉండూరులలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మరి ఆ బాధ్యత ప్రకారం మీ గ్రామ అభివృద్ధి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చాడో, మరి పెన్షన్ విషయంలో మరి 3 వేలు 4 వేలు చేస్తానని చెప్పి మాట ఇచ్చాడో, ఆ 4 వేలు కూడా మరి ఆయన ధర్మం అంతా కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వడానికి ఏళ్ళు మనం తీసుకుంటున్నాం. అలాగే మిగిలిపోయిన 3 నెలల్లో కూడా 1000 ఇస్తానని చెప్పాడు. 3 నెలలో కలుపుకుని 7 వేలు కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి ఇలా రాష్ట్రవ్యాప్తంగా 67,000 మందికి ఇలా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం, అలాగే 4,600 కోట్లు ఖర్చు అవుతుంది. మన గ్రామంలో కూడా 800 మందికి ఇవాళ మన పట్టాలు, మన పెన్షన్లు ఇస్తాం. దానికి మనకి 60 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే మన ప్రతి గ్రామంలో ఒక 60 లక్షలు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీరందరూ కూడా మీ డబ్బులు పెద్దవాళ్ళందరూ కూడా మీ చేతుల్లో పెట్టుకోవాలి. మీ చేతుల్లో పెట్టుకుంటేనే మీకు పిల్లలు చూస్తారు కదా. మనందరూ కూడా మీ అవసరాల్లో తీసుకుంటూ మిగిలి మీ పిల్లలకి, మనవాళ్ళకి మీరు ఏమైనా కొని ఇవ్వచ్చు, లేదా డబ్బులు ఇవ్వచ్చు. చేత దానికి ఇవాళ మనకి గౌరవం కూడా పెరిగింది. పరిచయ పొత్తుల వాళ్ళకి కూడా గౌరవం పెరిగింది. ఇంకా నీ చేత డబ్బులు ఉన్నాయి దగ్గర. అయితే చంద్రబాబు నాయుడు ఎత్తున్నాడు కనుక 4 వేలు ఉన్నాయంటే అందరూ కూడా గౌరవించి బాగా చూస్తారు. రాజధాని మనం మొదలెట్టాం, అలాగే పెద్దాపురంలో పార్క్ మొదలెట్టాను, రోడ్లు మొదలెట్టాను. ఎన్ని పనులను చేస్తాను మీకు తెలుసు. మీ రోడ్లు అని అలాగే ఇచ్చాను. మరి ఏ చంద్రుడు కూడా ఏం చేశారో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లేదు. మరలా మీరు 5 సంవత్సరాల కింద ఏదైతే హామీ ఇచ్చారో మిగిలిపోయో, ఈ కళ్యాణ పాప కళ్యాణ మండపం పెట్టుకోలేని కమ్యూనిటీ అని ఎస్సీ గారు 3 కూడా పూజ చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా హామీ. రోడ్లు ఉన్నాయి వెనకాల చూసాను నేను, రోడ్లు కూడా పూజ చేస్తాం. ఎందుకంటే ఇవాళ మన బాధ్యత 5 సంవత్సరాల్లోనే కూడా ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అవి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరూ కూడా తెలియాలి. అలాగే ఇలా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎంత ఇష్యూస్ అంటే కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా స్పందన చేసాం. బాగ్రెడ్ కానీ, పెద్దాపురం కానీ, రావణకోట కానీ డెలివరీ కేసులు కూడా ఇలా రావణకోటలో మీరు డెలివరీ కేసులకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్రీగా డెలివరీ అవుతుంది, ఖర్చులు కూడా తక్కువ. ఇలా డాక్టర్లు అందరూ కూడా పెద్దాపురం హాస్పిటల్లోని, రావణకోట హాస్పిటల్ కూడా డాక్టర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచాయతీరాజ్ శాఖలో నిధులేమీ లేవన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అందుకే నేను జీతం తీసుకోవడం లేదని స్పష్టం. పాపికొండలో పర్యటించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా.
నర్సాపురంలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.